చేగుంట మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో హర్తహారంలో భాగంగా నర్సరీ పెంపకంపై తోప్రాన్ మనోహరాబాద్ నార్సింగి చేగుంట చినశంకరంపేట వెల్దుర్తి మండలాలకు చెందిన ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఓ పీడీ శ్రీనివాస్, ఎంపీపీ మాసల శ్రీనివాసులు హాజరయ్యారు. చేగుంట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో హర్తహారంలో భాగంగా నర్సరీ పెంపకంపై తూప్రాన్ మనోహరాబాద్ నార్సింగి చేగుంట చినశంకరంపేట వెల్దుర్తి మండలాలకు చెందిన ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఓ పీడీ శ్రీనివాస్, ఎంపీపీ మాసల శ్రీనివాసులు హాజరయ్యారు. అనంతరం డిఆర్డీఓ పీడీ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడంతో గతంలో కొన్ని తప్పులు జరిగాయని, అలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. గతంలో వారంలో ఏదో ఒక రోజులు మాత్రమే పనులు ప్రారంభించవలసి ఉంటుండేదని, ప్రస్తుతం ఏ రోజైనా పనులు ప్రారంభించుకోవచ్చని తెలిపారు. ప్రతి నర్సరీలో 30 నుంచి 40 వేల మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు చూసుకోవాలని, గ్రామాలలో ప్రభుత్వ భూముల్లోనే నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన తెలిపారు. సిస్టమ్ కాకుండా పనులు చేసే వారికి వర్క్ అలాట్మెంట్ చేయాలని, గతంలో 5-6 రోజులకు ఒకసారి హాజరు వేసేవారని, అదేవిధంగా మొత్తం గ్రూప్ కు హాజరు వేసేవారని, ప్రస్తుతం అలా కాకుండా ఎవరిది వారికే హాజరు వేయాలని ఆయన ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాసల శ్రీనివాస్, డిఆర్డీఓ పీడీ శ్రీనివాస్, హెచ్ఆర్ మేనేజర్ రాజేందర్ రెడ్డి, ఏపీడీ బాలయ్య, ప్లాంటేషన్ సూపర్వైజర్ శ్రవణ్ కుమార్, పిఓ శశిరేఖ, డిఆర్పి సంతోష్, రీసోర్స్ పర్సన్ మహిపాల్ రెడ్డి, ఏపీఓలు రాజు, సంతోష్, ఈశ్వరమ్మ, ఆదినారాయణ, వెంకట సాయి, సంతోష్ రెడ్డి, వివిధ మండలాల ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. సోమవారం నుంచి ఒక బ్యాచ్ అని, గురువారం నుంచి బ్యాచ్ 2 అని ఇట్లా బ్యాచ్లు ఉండేది. ఇప్పుడు ఆ బ్యాచ్ సిస్టమ్ కూడా లేదు. ఏ రోజైనా మనం స్టార్ట్ చేస్తాం. సోమవారం ఏం కాదు, మంగళవారం చేసుకుంటూ బుధవారం చేసుకుంటూ ఏ రోజైనా మనం పని ప్రారంభం చేసుకోవచ్చు. అదే ఇంతకుముందు గ్రూప్ సెలెక్ట్ అయితే డిమాండ్ ఇవ్వాలంటే, మసాజ్ చేయాలంటే గ్రూప్ మొత్తం సెలెక్ట్ చేస్తుంది. ఆ గ్రూప్లో పనిచేసే వాళ్ళు, పనిచేసిన వాళ్ళందరికీ విమర్శలు వస్తుంటాయి. ఎవరైతే పనిచేసినా వాళ్ళకే హాజరేస్తుంది. పనిచేయడంలో కూడా పొరపాటు బ్లాక్ ఉంటే వాళ్ళు ఇండబెట్టడమో ఎండబెట్టడమో అని కరెక్షన్స్ తప్పులు అవి జరుగుతుంది. బట్ 4 గంటలు తప్పకుండా పనిచేస్తుందో మీరు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. స్కూల్లో కూడా చెప్పాలి. ప్రతి 3వ శుక్రవారం ఎఫ్ఎస్ పెట్టుకురా లాస్ట్ 3వ శుక్రవారం వేస్ సీకర్స్ మీటింగ్ జరగాలి. వీళ్ళ షెడ్ నిర్వహించాలి. ఎఫ్ఏ బాధ్యత రోజుగారు దివస్ అంటారు రాసుకోండి బాబు. రోజుగారు దివస్ చెప్పాలి. ఆ ఫోటోస్ అన్ని అప్లోడ్ చేయాలి. మొబైల్ ఫోన్ ఒక యాప్ ఉంది, ఆ యాప్లో అప్లోడ్ చేయాలి. తప్పనిసరి ఈ విషయాన్ని లేబర్కు అంటే వెసికల్స్కు తెలియజేయాలి. మీరు చెప్తే తప్ప కూడా అర్థం కాదు. సో మీరు చెప్పాలి, అలా ట్రైనింగ్ ఇవ్వాలి, అర్థం చేయించాలి.